కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ 12, 13, 14 వార్డు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లో ఉపసంహరణ లేకపోయినా ఫోర్జరీ సంతకాలు చేసి ఉపసంహరణ చేశారని ప్రకటించారని అన్నారు. టీడీపీ మాజీ వైస్ చైర్మన్ కేసన్నగౌడ్ మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను వారం రోజుల అధికారుల నుండి బెదిరింపు కాల్స్ రావడం పట్ల అభ్యర్థులు కర్నూలులో కేఈ ప్రభాకర్ ఆధీనంలో ఉన్నారని, అభ్యర్థులు లేకున్నా అభ్యర్థులు వచ్చి సంతకాలు చేసి నామినేషన్ విత్డ్రా చేసినట్లు, ఫోర్జరీ సంతకాలు చేసి ఏకగ్రీవంగా గెలిచామని ప్రకటించుకున్నారని అన్నారు. పులసల రామకృష్ణ మాట్లాడుతూ 4-5 వార్డులకైనా ప్రతిపక్ష అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు. నిన్న సాయంత్రం ప్రభుదర్లు వచ్చి సొంతగా పెట్టిపోయినారని చెప్పేసి అంటారు. ప్రభుదర్లు కూడా మా వాళ్ళే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అటు వచ్చినాడు వాస్తవం అంటే కర్ణాటక ఉన్నారు ఆయన, ఇంకొక ఆయన బయన్స్లో ఉన్నాడు. వాళ్ళు వచ్చి సొంతగా పెట్టినారనేది చాలా అవాస్తవం. ఇంకొక చిన్న విషయం అంటే ఆ 14 వార్డు చిన్న కేసులో ఉన్నాడు. ఆయన గౌరవ సంఘానికి స్టేట్ డైరెక్టర్ పెద్ద ఇది స్టేట్ లీడర్ అనుకోండి. వీళ్ళు చిన్న కుటుంబం అంటే వీళ్ళ చేత ఓడిపోతామని పోజర్ సంతకాలు పెట్టుకుని అంత భయం పుట్టింది అమ్మకి. గెలుచుకుని సత్తా లేకపోయారు అమ్మకి. వైసీపీ బొమ్మ పెట్టుకొని ఒక చిన్న కుటుంబంతో గెలుచుకుని భయం ఉనికింది మీకు. మనిషికి చాలా బాధ అనిపిస్తుంది అనేది. దొంగ సంతకాలు పెట్టుకొని చేయడం అంటే ఒక ఆడవకన్న దీనం ఇది. ఇంకో విషయం ఏంటైనా పరిస్థితి మూడు గెలిచండి సంతోషంగా. మీరు మేము ఓడిపోయిన పర్లేదు, మీరు ఇంకో వాళ్ళకి ఏం సేవ చేస్తారో చేసి ప్రభుత్వం ఉంది సేవ చేసుకుని ముందుకు పోవాలి తప్ప ఇట్లా బోర్జరి సంతకాలు చేయడము అదేదో రంగ రాజకీయాలు చేసేది కరెక్ట్ కాదు. అది ఏదైనా మంచి పని చేయడో పది రకాలుగా అనుకోవచ్చు. ఇవన్నీ వాస్తవాలు ఈ రోజు కాకపోయినా సంవత్సరానికైనా బయటపడతాయి. ఎవరు ఏం పరిస్థితి ఇంకా అనేది ఇట్లా ఇంత అన్యాయంగా చేయడం ఇది అధికారులకైనా తెలివి ఉందా? అవురా వాడు ప్రపోజల్ వచ్చినాడు, ఆయన క్యారెట్ ప్రపోజలా లేక ఆయన ఆధార్ కార్డు చూసుకొని సంతకం పెట్టించుకోవడమా లేదా పెట్టుకోవాలి. కానీ కర్ణాటకలో ఉన్న వ్యక్తులు